నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మొదటి విడత కౌన్సిలింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాలేజ్. నమస్కారం అండి, నా పేరు గౌతమ్. గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ దినేష్. హాయ్, ఐ యామ్ నవీన్. నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మొదటి విడత కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాలేజ్ని ఎంపిక చేసుకోవడం ఎలా? ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ప్రస్తుత కాలంలో ఎటువంటి కంపెనీలు ప్లేస్మెంట్స్కు మొగ్గు చూపుతున్నాయి? వివరాలు మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి చెందిన ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్, అలాగే ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ అడ్వైజర్ జి గౌతమ్ మరియు సినిమాటోగ్రఫర్ నవీన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. హలో అండి అందరికీ. దినేష్ గారు, మీరు ముందుగా చెప్పండి, అంటే కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వెబ్ ఆప్షన్స్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అనేది. సో ఆప్షన్ కరెక్ట్గా చూస్ చేసుకోవడం ఎలా అంటారు? ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ అయిపోయింది. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా క్రూషియల్ స్టూడెంట్స్కి. ఇట్స్ ద సేమ్ టైం రూరల్ ఏరియాలో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం అంతగా తెలియదు. వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుంటే బెటర్. అయితే వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు, రేపు రెండు రోజులు 1 to 45,000 వరకు ఉంది. అండ్ 7th 8th రోజు నుంచి 45,000 నుంచి 90,000 వరకు, 9th 10th రోజు 90,000 నుంచి చివరి ర్యాంక్ వరకు ఉంది. అయితే 10, 11 తారీఖుల్లో విద్యార్థులు ఎవరైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఉంది. 14వ తారీఖు వచ్చేసి విద్యార్థులకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత 21st లోపల విద్యార్థి ఏ కళాశాలలో సీట్ వచ్చిందో వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు tsmset.nic.in ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే దీన్ని ఓపెన్ చేయాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో tsmset.nic.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్. ఈ ఇయర్ గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ పైన ఉంటుంది. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ రెండు ఒకటే. విద్యార్థులు ఇది బాగా గుర్తుంచుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా హాల్ టికెట్ నెంబర్ అయినా రెండు కూడా ఒకటే. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ పాస్వర్డ్ జనరేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ అనేది ఆల్ఫా న్యూమరిక్, ABCDs అండ్ 1 to 9 నెంబర్స్ రెండు మిక్స్ చేసుకొని మినిమం 10 క్యారెక్టర్స్లా ఉండాలి. దీన్ని వాళ్ళు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత అదే ప్లేస్లో మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి.
దాని తర్వాత పాస్వర్డ్ జనరేషన్ అయిపోతుంది. అగైన్ మెయిన్ విండోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ అనే లింక్ ఉంటుంది. ఆ క్యాండిడేట్స్ లాగిన్ అనే లింక్లో క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, లాగిన్ ఐడి, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్. ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు, వెరిఫికేషన్ అప్పుడు స్టూడెంట్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాడో అదే మొబైల్ నెంబర్కి వస్తుంది. ఈ మొబైల్ నెంబర్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వన్ టైం పాస్వర్డ్ కానీ, లాగిన్ ఐడి కానీ, మనకి సీట్ ఏ కాలేజీలో వచ్చింది తెలుసుకోవడానికి కానీ, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వివరాలు కానీ ఎవ్రీథింగ్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఆ నెంబర్కి మాత్రమే పంపిస్తారు. ఈ మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా అందరికీ అవైలబుల్గా ఉంచుకోండి, సిగ్నల్స్ ఉండేలా ప్లేస్లో చూసుకోండి. ఒకవేళ నెంబర్ మారుస్తే కొన్ని కారణాల చేత మారుస్తే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయించుకోండి. ఒకవేళ అప్డేట్ చేయించుకోకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు చాలా విషయాలు తెలుసుకోలేక ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్యాండిడేట్స్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్కి ఒక షీట్ ఓపెన్ అవుతుంది. ఆ షీట్లో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, తెలంగాణలోని 10 జిల్లాలు ఉంటాయి. ఒక విద్యార్థికి కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న కళాశాలలు మాత్రమే కావాలి. అప్పుడు కేవలం ఆ రెండు జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్ ఫామ్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత స్టూడెంట్కి కాలేజ్ కోడ్, డిస్టిక్ కోడ్, కోర్స్ కోడ్ లభిస్తుంటాయి. వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందు విద్యార్థి ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఎగ్జాంపుల్ కేపీఆర్టీ కాలేజే ఉంది, ఆ కాలేజ్ దగ్గర సిఎస్సీ అనే బ్రాంచ్ దగ్గర 1 అని టైప్ చేయడము. ఒకవేళ అతనికి సిఎస్సీ కావాలి అంటే ఈసీఈ దగ్గర 2, త్రిపుల్ దగ్గర 3, మెకానికల్ దగ్గర 4, సివిల్ దగ్గర 5, ఇలా ఆప్షన్స్కి నెంబర్స్ ఇవ్వాలి. ఓకే, కంటిన్యూగా నెంబర్స్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. నిజామాబాద్ నుంచి ఉదయ్ లైన్లో ఉన్నారు. హలో, హలో మేడం, నమస్కారం. చెప్పండి ఉదయ్ గారు, మాట్లాడండి. మా కూతురు ఇప్పుడు బైపీసీతోని ఇంటర్ సెకండ్ ఇయర్ 14th ర్యాంక్ తోని పాస్ అయింది. ఏ సబ్జెక్ట్లో? బైపీసీ, బైపీసీ. ఓకే, 14th ర్యాంక్ వచ్చింది. తనకు బి ఫార్మసీ చేయాలనుకుంటున్నది. బి ఫార్మసీ? ఓకే, బి ఫార్మసీ. మీ క్వశ్చన్ ఏంటండి? బి ఫార్మసీ చేయడానికి కౌన్సిలింగ్ ఎప్పుడు అని తెలుసుకుందామని. బీఫార్మసీ సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదండి. మాక్సిమం మీకు 10-15 డేస్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. అయితే బీఫార్మసీ విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సగానికి సగం సీట్లు తగ్గాయి, కాబట్టి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. మీరైతే ముందు జాగ్రత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు రెడీ చేసి ఒక 2 సైడ్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. రైట్, చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇంజనీరింగ్ వద్దేమో, జాబ్ సరిగ్గా రావేమో అనే డైలమాలో చాలామంది ఉంటారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? రోటీ, కపడా, మకాన్, ఈ మూడు మనకు అవసరమైనంత వరకు ఇంజనీర్ అనేవాడు అవసరం. మిగతా ఉద్యోగాలన్నీ అన్నీ అవసరం. అదేవిధంగా ఎందుకు రావట్లేదు అన్న క్వశ్చన్ దానికి మనం నేరుగా తీసుకుంటే సరైన స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు. అంటే నాకు సైకిల్ రాదు కానీ నేను సైకిల్ నేర్చుకుంటాను, నాకు ఉద్యోగం ఇవ్వండి, కుదరదు కదా. యూ నీడ్ టు బి స్కిల్డ్ అండ్ దెన్ యూ కెన్ గెట్ అ జాబ్. ఆ స్కిల్ గ్యాప్ అనేది ఎందుకు ఏర్పడుతుందంటే సరైన పద్ధతిలో విద్యార్థి కాలేజీని నిర్ణయించుకోకపోవడం, రెండోది బ్రాంచ్ ముఖ్యమైనది. మెకానికలా, సివిల్లా, ఏది చూస్ చేసుకోవడంలో మిగతా పక్కన ఇంట్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు ఉండడం వల్ల ఇదో దీంట్లో ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి దీంట్లో చేయండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తనకి ఇష్టమైన సబ్జెక్టు నేను ఏం నేర్చుకున్నాను దానివల్ల ఏది ఉంటుందని చూస్ చేసుకోలేకపోతున్నారు. తర్వాత సరైన కాలేజ్, కాలేజ్ ఎట్లుంటుంది? ఇప్పుడు తను చెప్పినట్టు వెబ్ ఆప్షన్ ఓపెన్ చేయడంతో మిగతా 10 డిస్ట్రిక్ట్లో ఉన్న చాలా రూరల్ ఏరియాల్లో విద్యార్థులు జెడ్పీ హై స్కూల్ నుంచి వస్తున్నారు, మంచి ర్యాంకుల్లో బయటకు వస్తున్నారు, కానీ అవగాహన లేకుండా సరైన కాలేజీలు నిర్ణయం తీసుకోలేకుండా దళారుల చేత మధ్యలో కన్సల్టెన్స్ ద్వారా దే కెనాట్ హౌ టు చూస్ ఎ కాలేజ్. మొట్టమొదటి మీరు చూడాల్సింది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తెలుస్తుంది? ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ నిర్ణయించుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన 4 ఇయర్స్ సిలబస్ అనేది ఆన్లైన్లో ఉంది. సిలబస్ తీసుకొని కాలేజ్కి వెళ్ళండి. కాలేజీకి వెళ్లకుండా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది జర్నల్స్ మీద ఆధారపడినారు, వాళ్ళు ప్రాజెక్టులు ఎన్ని తెచ్చున్నారు. పిహెచ్డీ ఉంటే ప్రాజెక్ట్ తీసుకురావచ్చు కదా. యూజీసీ, ఏఐసిటీ అన్ని గ్రాంట్లు ఇస్తుంది, అసలు కాలేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా? ఆ కాలేజ్ ప్రాజెక్టులు ఉన్నప్పుడు విద్యార్థులు ప్రాజెక్టుల కోసం బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా కాలేజ్లో
మా మేనేజ్మెంట్లో ఉన్న మా ఓనర్స్ దే ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వేర్ వన్ ఆఫ్ ద ఓనర్ వర్క్డ్ ఇన్ శాండ్ డిస్క్ ఆయన ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో కానివ్వండి లేదంటే సివిల్ ఇంజనీర్లో కానీ వీ హ్యావ్ అ ప్రాజెక్ట్స్ టు బి గివెన్ టు ద స్టూడెంట్స్ ఈ విధంగా ఒక ప్రక్రియలో కాలేజ్ ఏ విధంగా ఉందని విద్యార్థి కాలేజీకి రావాలి పేరెంట్తో చూడాలి ఒకటి కాదు రెండు కాదు 10 కాలేజీలు చూడండి 20 కాలేజీలు చూడండి 40 ఏళ్ల భవిష్యత్తు మీరు ఒక 4 రోజులు స్పెండ్ చేయొచ్చు ఎన్నో ఒక 4-5 రోజులు ఆప్షన్స్కి అవకాశం ఉంది సో అందరికీ ఒక సూచన ఏంటంటే తల్లిదండ్రులతో పాటు విద్యార్థిని తీసుకొని వచ్చి మీరు కాలేజీకి వచ్చి అక్కడున్న పరిస్థితి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి రైట్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నవీన్ గారి అనుకోవచ్చేమన్నా డెఫినెట్గా అండి ఈరోజు మన స్టూడియోలో అందరికీ సుపరిచితమే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని కానీ ఆ సినిమాని తెరకెక్కించడానికి సినిమాటోగ్రఫర్ చాలా వరకు ఇంపార్టెంట్ మనతో పాటు సినిమాటోగ్రఫర్ ఉన్నారు వి కెన్ రియల్లీ అండర్స్టాండ్ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం రైట్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us వెల్కమ్ బ్యాక్ ఒక కాల్ తర్వాత మనం నవీన్ గారిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం రైట్ చందానగర్ నుంచి కరుణ లైన్లో ఉన్నారు హలో హలో చెప్పండి కరుణ గారు మీ క్వశ్చన్ అంటే అడగండి అదే మా పాపకి 23,000 వచ్చింది ఎంసెట్లో ర్యాంక్ 93% ఇంటర్ ఐపీ మార్క్స్ ఉన్నాయి అదే మళ్ళీ ఏ కాలేజ్ మంచిగా ఉంటుంది దేంట్లో జాయిన్ చేస్తే బాగుంటుందని 93% దాని తర్వాత 23,000 ర్యాంకు అక్కడ చాలా వరకు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఎంసెట్లో 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఫిజిక్స్ మ్యాథ్స్ దాని తర్వాత కెమిస్ట్రీ దీంట్లో మ్యాథ్స్లో క్యాల్కులస్ అని చెప్పి మెట్రిక్స్ అని చెప్పి ట్రిగ్నామెట్రీ అని చెప్పి ఈ ఈ యొక్క సబ్జెక్ట్లో కానీ మీరు ఆన్సర్ చేసినట్లయితే పని అయితే ఇటువంటి ర్యాంక్స్ వస్తుంటాయి 20,000, 30,000, 2,000 ర్యాంక్లో పర్టికులర్గా గర్ల్ స్టూడెంట్కి ఆమన్నారు ఏది చూస్ చేసుకోవాలనేది తనకి ఏది ఇష్టం అనేది ఫస్ట్ అడగండి మీ నిర్ణయం కాదండి అమ్మాయికి ఏది ఇష్టం అనేది అడగండి ఇంకోటి ఈసీఈ ఈజ్ గుడ్ దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే 23,000 ర్యాంక్ వచ్చిందంటే మ్యాథ్స్లో డెఫినెట్గా పట్టుని ఉంటుంది ఇంగ్లీష్లో కొద్దిగా తనకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది నేర్పిస్తే దెన్ షీఈస్ వెల్ గో విత్ దట్ ఎందుకంటే ఈసీఈ అనేది టెక్నాలజీ మన కాలం ప్రకారం టెక్నాలజీ అవుతూనే ఉంటుంది అంటే కీప్ ఆన్ చేంజింగ్ ఆర్ అప్డేటింగ్ అవర్ దిస్ థింగ్ దెన్ దే కెన్ గో ఫర్ ఈసీఈ ఇష్టం ఏదని కనుక్కోండి మొట్టమొదట దాని తర్వాత ఏ కాలేజీ అంటే డెఫినెట్ ఐ కెన్ సే మై కాలేజ్ బట్ నేను కూడా నా కాలేజ్ బాగుంది అని చెప్తాను కానీ కాలేజ్కి వెళ్ళండి ఫ్యాకల్టీని కలవండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి పూర్వపు విద్యార్థులతో మాట్లాడండి 3rd year ఉంటారు ఇప్పుడు ఫైనల్ ఇయర్లు ఉంటారు వాళ్ళతో మాట్లాడండి ఎందుకంటే మాకు వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ కానీ కాలేజ్ వాళ్ళు అంత ఛాన్స్ ఇస్తారంటారా మనం మాట్లాడే పేరెంట్స్కి అంత ఛాన్స్ ఏమైనా ఉంటుందా మా కాలేజ్లో ఈరోజు మీరు ఎఫ్బీలో ఒక పోస్ట్ చేస్తే ఆన్సర్ చేసేది స్టూడెంట్ మా కాలేజ్కి వచ్చి మీరు స్టూడెంట్స్ని నేరుగా పోయి మాట్లాడచ్చు ఆ అవకాశం ఎందుకు కల్పిస్తున్నాము అంటే వాళ్ళకి సరైన పద్ధతిలో విద్య అనేది నేర్పించాలన్నప్పుడు వాళ్ళు మన గురించి చెప్పరు
మరి మనకి మెయిన్ బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళే వాళ్ళు. వాళ్ళకి సరైన పద్ధతి నడుస్తుందంటే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్క కాలేజీ వాళ్ళ విద్యార్థిని పూర్వ విద్యార్థిని కల్పించాలి, అల్యూమినైతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయని కూడా చూడాలి. వీటిలన్నింటి ఎందుకంటే, ఎందుకు అల్యూమినై అంటే, నా కాలేజీ మంచిగా చెప్తే మళ్ళీ నేను ఆ కాలేజీకి వస్తాను, 10 సంవత్సరాలైనా కానీ 10 సంవత్సరాలైనా కానీ. సో పేరెంట్ కాలేజ్కి వెళ్ళండి దయచేసి. రైట్, మీకు నవీన్ గారు ఎలా పరిచయం అయ్యారు అంటే, అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా, టోటలీ ఎడ్యుకేషన్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఎలా మ్యాచ్ అయిందంటారు? నేను పర్టికులర్ ఎందుకు చెప్తానంటే, ఒక ఇంజనీర్గా నా కెరీర్ ఒక తను తన ఇంజనీర్గా కెరీర్ తీసుకొని వెళ్ళి ఎంఎస్ చేసి తన సబ్జెక్ట్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. అదే విధంగా తన ప్యాషన్ తోటి సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు. అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులకి ఏంటంటే అపోహ ఉంటది, బట్ నవీన్ గారిని అడిగితే ఆ అపోహలన్నీ తొలగిపోతాయి. చెప్పండి. అంటే లైక్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ యాజ్ అ ఫండమెంటల్ బ్యాక్ డ్రాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ స్పెషలీ సినిమాటోగ్రఫీలో ఎలా అంటే, లైక్ యూ కెన్ డిసైడ్ వాట్ కెమెరాస్ టు యూజ్, అంటే దెర్ ఈస్ అ వే ద కెమెరా రికార్డ్స్ ద ఇన్ఫర్మేషన్. సో అది అంటే ఆ ఫండమెంటల్స్ తెలియాలంటే యూ నీడ్ అ కంప్యూటర్ సైన్స్ బ్యాక్ డ్రాప్. ఆర్ ఎలా రికార్డ్ చేస్తుంది ఆ సీమోస్ సెన్సర్, ఆ సీమోస్ గురించి తెలియాలంటే యూ నీడ్ అన్ ఎలక్ట్రిక్ బ్యాక్ డ్రాప్ అండ్ సెమీకండక్టర్స్, ఎందుకు హీట్ అవుతుంది, వై ద మెకానిక్స్, ఏ మోటార్ వెళ్తుంది. సో దిస్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ గోస్ ఇన్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఫర్ దట్ మ్యాటర్. షూట్ చేసిన కెమెరా నుంచి దాన్ని డిఐ అని కలర్ గ్రేడింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, వేర్ యూ హ్యావ్ టు కలర్ గ్రేడ్ ద ఇమేజ్. సో దానిలో కూడా దేర్ ఇస్ లాట్ టు డూ విత్ కంప్యూటర్స్, ఏమి ఎట్లాంటి హార్డ్వేర్ మీరు కలెక్ట్ చేసి, లైక్ యూనో ద హార్డ్వేర్ హ్యాస్ టు సపోర్ట్ ద డేటా దట్ యుర్ గెటింగ్. సో దానికి యూ నీడ్ అ హార్డ్వేర్ ఇంజనీర్ హూ ఇస్ ఏబుల్ టు డూ దాట్. సో ఎట్ ఆల్ స్టెప్స్ దెర్ ఈస్ అన్ ఇంజనీర్ హూస్ వెరీ మచ్ దేర్, లైక్ యూనో యూ నీడ్ అ ఫండమెంటలీ ఇంజనీర్. ఈవెన్ దీస్ డేస్ ఫర్ రైటింగ్ స్క్రిప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ అ సాఫ్ట్వేర్ టు రైట్ ద స్క్రిప్ట్, దట్ వే ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే సినిమా అనే ఒక పదం వస్తే ఒక నెగిటివిటీ అనేది ఉంది, ఇక్కడ కెరియర్ అనేది చాలా కష్టము, కెరియర్ లోకి వెళ్తే చాలా ఇబ్బంది పడుతుంటాం అని. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు సే దాట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్. ఆ రోజు తీసే సినిమాకి ఈ రోజు తీసే సినిమాకి ఒక స్టూడియోలోకి వెళ్ళి మీరు సినిమా తీసేసుకొని బయటకు వచ్చేయచ్చు, టెక్నాలజీ అంత పెరిగిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థులు ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన మీ స్టూడియోలో ఉంది కెమెరా ఉంది, దిస్ ఇస్ అన్ ఈసీ హబ్. ఓకే, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. సో మీరు దీన్నే ఇలాగానే ఉంటుంది అని చెప్పి ఎవరో చెప్పిన విధానం వద్దు, అవగాహన తెలుసుకోండి. ఈరోజు నవీన్ గారు ఇక్కడికి వచ్చినారంటే అవగాహన కలగాలి అందరికీ, విద్యార్థులకు కలగాలి. ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ బ్యూటిఫుల్గా తీస్తూ ఉన్నారు విద్యార్థులు, ఒక చిన్న కెమెరా పెట్టుకొని వాళ్ళ యొక్క టాలెంట్ని, దెన్ కాంట్ వి సపోర్ట్ దెమ్ ఫర్ ద టాలెంట్. రైట్. మెదక్ నుంచి సాయినాథ్ లైన్లో ఉన్నారు. హలో, హలో, చెప్పండి సాయినాథ్ గారు. నేను సార్తో మాట్లాడన్నా. మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నేను ఏరోనాటికల్ ఇంజనీర్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, అడిగితే ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? డెఫినెట్గా అమ్మా. మీరు ఆదిబట్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసిన దీంట్లో బోయింగ్తో టైప్ చేస్తున్నారు ఏరోనాటికల్, దాని తర్వాత బెంగళూరు ఏరోనాటికల్ ఇది వస్తుంది. సో ఏరోనాటికల్ డెఫినెట్గా ఈరోజు చాలా లేటెస్ట్గా తీసుకున్న ఒక నిర్ణయంలో మన ఏరోనాటికల్ ఇండస్ట్రీలో ప్రతి గంటకి 2,500 రూపీస్తో మీరు ఫ్లై చేయొచ్చు. అంటే చిన్న చిన్న పోర్ట్స్, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఇంప్రూవ్ అవడానికి అవుతుంది. ఈ అన్ని సర్వీసింగ్ సెంటర్స్ ఎక్కడైతే ప్రతి ఒక్క దానికి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈరోజు మనకున్న అవకాశంలో ఏరోనాటికల్కి, వీఆర్ హ్యావింగ్ ఏరోనాటికల్ డివిజన్ అట్ ఆదిబట్టలో స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. సిద్దిపేట నుంచి నరేందర్. హలో, హలో, చెప్పండి నరేందర్ గారు. సార్ కంగ్రాచులేషన్ సార్. సార్ అమ్మాయితో మాట్లాడగలుగుతారా? ఒక్క నిమిషం సార్. సార్ బాబు సార్, మేము సార్ చెప్పండి సార్ ఫీజు ఐ థింక్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈసీ ఐ థింక్ ఆల్రెడీ నేను ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేట్. చాలా మంది తల్లిదండ్రులకి అంటే వాళ్ళకి ఆ కన్సర్న్ అనేది ఉంటుంది, మా అమ్మాయి బయటకు వెళ్తుంది సెక్యూరిటీ ఉందా లేదా. సబ్జెక్ట్ పరంగా కాకుండా కంపెనీస్ చూస్ చేసుకోవడంలో కూడా మీరు యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్, ఆ యొక్క కంపెనీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చెక్ చేయాలి. అదే రకంగా సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, మీరు ఏదో ఈసీ పంపించేసాము
కాలేజ్ చూసుకుంటుంది అయిపోతుంది అంటే కుదరదు. సర్టిఫికేషన్ కోర్సెస్లో కూడా వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ టాస్క్ అని పెట్టింది స్కిల్ డెవలప్మెంట్ కోసం, దాంట్లో కూడా నేను పాలు పంచుకుంటున్నాను. నేను రూరల్ ఏరియాకి వెళ్ళి అందరికీ ప్రతి ఒక్క కాలేజ్లో చెప్పింది అంటే టాస్క్లో కూడా మీరు బికమ్ ఎ మెంబర్. సర్టిఫికేషన్ కోర్సెస్ వస్తున్నాయి చాలా తక్కువ ఫీజెస్లో, కొంతమందికి ఫ్రీగా కూడా ఉంది, మీరు మెరిట్ మీద ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళందరికీ దే కెన్ గెట్ ఇన్ టు ఇట్. ప్లీజ్ అడ్వైజ్ దెమ్ టు టేక్ వాట్ దే లైక్. ఓకే, అమ్మాయి అబ్బాయి తేడా చూడకండి, ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. చదవడం మాత్రం వాళ్ళ గోల్ అదైతే ఎంకరేజ్ చేయండి. రైట్, వెబ్ ఆప్షన్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారా? ఎస్ అండి, చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఎలా అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తప్పకుండా అటెండ్ కావాలి. ఎందుకు అంటే స్టూడెంట్స్ కనుక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోకుండా సెకండ్ ఫేజ్ ఉందిలే అనుకుంటే అప్పటికే అన్ని కాలేజీలో సీట్స్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అప్పుడు స్టూడెంట్ మర్చిపోయి ఒక కాలేజ్ కోడ్ సిమిలర్గా ఉంటుంది, మర్చిపోయి ఆ ఆప్షన్కి పెడుతున్నాడు అనుకోండి, అదే కాలేజీలో సీట్ అలాట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు జాగ్రత్తగా మీరు వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఒకటి తీసుకున్నారో దానిపైన మీరు హోంవర్క్ చేయండి, పెన్నుతో రాసుకోండి. ఫస్ట్ కాలేజ్ ఏది పెడదామనుకుంటున్నారు, సెకండ్ ఏ కాలేజ్ పెడదామనుకుంటున్నారు, ఏ బ్రాంచ్ పెడదామనుకుంటున్నారు ఒక వైట్ పేపర్ మీద రాసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ ఫామ్లో ఎంటర్ చేయండి. ఓకే, అలా మిస్టేక్ చేసి సేవ్ చేసినా కూడా ఒకసారి లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకోండి, సేవ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ జరుగుంటే ఆ ఆప్షన్ని వెంటనే డిలీట్ చేయండి. ఆప్షన్ని డిలీట్ చేయకుండా అలానే కంటిన్యూ అవుతే సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు ఆ కాలేజీలో మీకు ఛాన్స్ ఉంటే అక్కడే అలాట్ అయిపోతుంది. దీనికోసం మేము కేపీఆర్ఐటీ నుంచి పీపీటీ ద్వారా, పీడిఎఫ్ ద్వారా వెబ్ ఆప్షన్ ఏ విధంగా తను ఏ విధంగా చెప్తున్నాడో వీటినన్నింటినీ మా వెబ్సైట్, ఇప్పుడు మీకు కనపడుతున్న కేపీఆర్ఐటీ వెబ్సైట్కి కానీ ఎఫ్బి ఫేస్బుక్లో కానీ మీరు ఫాలో అయితే డాక్యుమెంట్ అనేది మేము అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి దాన్ని తీసుకొని తను యాక్చువల్గా చదివి తను యాక్చువల్గా ఫాలో కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ స్టూడెంట్కి, ఇది మా కాలేజ్ అని మేము మా దగ్గర ఒక్కరికే అడ్మిషన్ రావాలని కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి అవేర్నెస్ అనేది ఉండాలి. అందుకోసమే మీరు వెబ్సైట్ లో ఉన్న మా యొక్క డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి, ఎఫ్బిలో మీరు పోస్ట్ చేయండి, ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుంచి ఆదిత్య లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి ఆదిత్య గారు. చెప్పండి సార్. ర్యాంక్ వచ్చింది సార్ ఎంత? వన్ ల్యాక్ సార్. ఓకే, మెకానికల్ తీసుకున్నాం అనుకుంటున్నాను. అంటే నువ్వు ప్యాషన్గా ఉంటే డెఫినెట్గా అమ్మా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మెకానికల్లో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ రిగార్డింగ్ దట్. మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెజరింగ్ స్కిల్స్కి మ్యాథమెటిక్స్ అవసరం, స్ట్రక్చరల్ డిజైన్కి దేనికైనా కానీ ఫిజిక్స్ అవసరం. వీటిల్లో మనం చదువుకున్న ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్లో చదువు వేరు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వేరు, ఇంజనీరింగ్కి రావడంతో దాని యొక్క పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మీరు సిలబస్లో ఉన్న మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, యూ జస్ట్ గో బ్యాక్ అండ్ సీ సిలబస్ కూడా ఒకసారి చూసుకోండి. సెకండ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి మీరు, మెకానికల్ ఒకటే కాకుండా సెకండ్ ఆప్షన్. ఎందుకంటే 1 lakh వచ్చిందంటే మ్యాథ్స్లో ఇబ్బంది పడి ఉండొచ్చు కూడా. సో కంప్యూటర్ సైన్స్ ఇస్ ఆల్సో బెటర్ ఆప్షన్ ఫర్ హిమ్ టు కంప్లీట్ ది కోర్స్. రైట్, కరీంనగర్ నుంచి హేమంత్ లైన్ లో ఉన్నారు. హలో. హలో మేడం, నమస్కారం. చెప్పండి హేమంత్ గారు. చెప్పండి హేమంత్. ఏ కాలేజ్ వచ్చిందో తెలుసుకో. మళ్ళీ ఒకసారి అడగండి. 31,000 ర్యాంక్ వచ్చింది నాకు. ఓకే, కాలేజ్ లో వస్తుందా అని. యా, 31,000 వచ్చింది, మన కాలేజ్ లో వస్తుందా రాలేదా? పూర్వపు విద్యార్థులు ఏ ర్యాంక్తో ఎండ్ అయింది సీట్లు, అది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఏదో ఒక కాలేజీలో నేను నాకు ఇష్టం కదా అక్కడ ఉంది కదా అని చెప్పి ఎంచుకోకూడదు. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉన్నాయి, దాని తర్వాత కేటగిరీస్ ఉన్నాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్ స్పోర్ట్స్ ఇది ఉన్నాయి, వాటికి తగ్గట్టుగా మీరు చెక్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్తో ఎండ్ అయిందని దాన్ని చెక్ చేసుకొని ఇచ్చారు. రైట్ నవీన్ గారు, మీరు ఎందుకంటే ఇంజనీరింగ్ చేసి అసలు కంప్లీట్ ఫీల్డ్ డిఫరెంట్ కదా, అంటే కేవలం టెక్నీషియన్స్ తక్కువగా ఉన్నారు అని చెప్పి మీరు ఏమైనా ఇటువైపు రాగలిగారా ఏంటి? And masters I did software engineering for 2 years in avionics actually. Okay. And then when I came back, all the engineering skills, ante
అవసరం పడదేమో అనుకున్నా బట్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ యూస్ఫుల్ లైక్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ ద జాబ్ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ యాజ్ అ సినిమాటోగ్రఫర్ అంటే ఇట్స్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ లైక్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ దట్ వే బట్ నౌ వెన్ ఐ ఐఎమ్ డూయింగ్ ఎనీ పికింగ్ ఎనీ కెమెరా ఏ కెమెరా వాడుతున్నాను దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ లైక్ యూ హ్యావ్ సో వై దిస్ కెమెరా వై దిస్ కెమెరా ఇందులో కలర్స్ కలర్ స్పేస్ ఎంత ఉంది ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఆల్ లైక్ బేసిక్ ఫిజిక్స్ అండ్ వై దిస్ కలర్ ఈస్ రెండరింగ్ ఇన్ సచ్ అ వే So everything is fundamentally it's either an algorithm being written or like some kind of engineering principles which go into in the backdrop and one. So that way when I look back it's helpful in much more in a much better way than I've expected it actually. తల్లిదండ్రులకు ఉన్న నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది అంటే దీంట్లో ఏ విధమైన సాలరీస్ కానివ్వండి సపోర్టివ్గా వేజెస్ కానివ్వండి లేదంటే డబ్బు ఏ విధంగా నేను సంపాదించుకోగలను ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇది ఒక చిన్న ఇది ఉంటుంది ఎందుకంటే ప్యాషన్తో వచ్చింది కాబట్టి సినిమాటోగ్రఫీ ఈజ్ అ స్పెసిఫిక్ ఫీల్డ్ వేర్ యూ ఇట్స్ హౌ యూ పెయింట్ విత్ లైట్ వేర్ యూ హ్యావ్ టు నో టెక్నికాలిటీస్ ఆఫ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అంటే ఎవ్రీ లైట్ ఈస్ బ్యాలెన్స్డ్ టు డే లైట్ ఆర్ సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ యూ హ్యావ్ టు నో దాట్ అండ్ ఆల్సో అ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ If you are getting better and better with how you can use both these, if rendu ela best vaadagalutaru ani oka avagahana ante you have a better confidence, then automatically like money will come. I don't think money is never an issue. Like if you are good at something and you keep getting better at it, money will come. Like let it be a color grading job or like an engineer who's designing the CMOS chip or the guy who's writing the algorithm camera ela data save chestundi algorithm rase vallaina. ఆర్ అ లైట్ వైట్ డే లైట్ అంటే లైక్ సన్ లైట్ లాగా మిమిక్ చేయడానికి ఒక లైట్ క్రియేట్ చేయాలి సో యూ హ్యాస్ టు నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంత వేవ్ లెంత్ బ్లూ కలర్ వేవ్ లెంత్ రెడ్ వేవ్ లెంత్ మ్యాచ్ లైట్లో ఎంత ఉంది ఆర్ మనం చేసే లైట్ సో ఇట్స్ ఆల్ బేసిక్లీ ఇట్ కమ్స్ డౌన్ టు వాట్ యూ స్టడీ సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎర్నింగ్ యూ కెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ సెటిల్ ఇన్ అండ్ ఎర్న్ లైక్ దట్ విల్ నెవర్ బి అ ప్రాబ్లమ్ బట్ యూ షుడ్ ఫాలో వాట్ యూ రియలీ లైక్ అండ్ లైక్ సిన్సియర్ అబౌట్ ఇట్ అండ్ కీప్ గెటింగ్ బెటర్ అట్ ఇట్ ఐ థింక్ రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం మణుగూరు నుంచి మన్మథ రెడ్డి హలో హలో చెప్పండి నాకు ఏటికలా ర్యాంక్ వచ్చిందండి ఓకే ఈసీఈ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నా ఓకే కేపీఐఆర్ఐటి కాలేజ్ వస్తుందని 80,000 అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలమ్మా ఇంకోటి ఈసీ తీసుకోవాలి లేదంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్ తీసుకు పర్టికులర్ ఈసీ మీరు 40 సంవత్సరాలు మ్యాథమెటిక్స్తోనే జీవించాలి అంటే నేను భయపెచ్చట్లేదు బట్ స్టిల్ చెప్తున్నాను మ్యాథమెటిక్స్ అనేది ప్లేస్ అ వైటల్ రోల్ అంటే ప్యూర్ ఇంజనీరింగ్ దీంట్లో తీసుకుంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ హ్యాస్ టు బి డన్ సో చాలామంది ర్యాంకులు అంటే 80,000 లక్ష 20,000 ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే ఎంసెట్లో తను మ్యాథమెటిక్స్లో ఏ విధంగా స్కోర్ చేశాడు ఇంటర్మీడియట్లో 1A లో 1B లో ఎట్లా స్కోర్ చేసుకున్నాడు అనేది చెక్ చేసుకుంటే దాని పరిమాణంగా మనం వినిట్ లుక్ ఇన్ టు ఇట్ అదే రకంగా సివిల్ ఉంది IEEE ఉంది దీస్ ఆర్ ఆల్సో ద వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్ అవైలబుల్ అంటే జాబ్ మార్కెట్లో బ్రాంచ్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇప్పుడున్న ట్రెండ్ కంప్యూటర్ సైన్స్ ఎస్ మనం 4 ఏళ్ళ తర్వాత బయటకు రావడంతో సి లాంగ్వేజ్లో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ అల్గారిథంలో కానీ పట్టుగా ఉంది కొద్ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ అ జాబ్ స్ట్రేట్ అవే కమింగ్ ఇన్ టు ఇట్ బట్ ఆల్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ దట్ ఏ విధంగా సిలబస్ ఉంది దాంట్లో ఎట్ట మనం కోపప్ చేయగలుగుతామా లేదా అనేది చెక్ చేసుకోవాలి రైట్ వరంగల్ నుంచి హేమంత్ లైన్లో ఉన్నారు హలో గుడ్ ఈవినింగ్ అమ్మా ఏంటమ్మా 46,000 ఓకే నీకే గ్రూప్ అంటే ఇష్టం అమ్మా డెఫినెట్గా తీసుకోండి ఇష్టం అనేది ఏదైనా కానీ అంటే చాలా మంది ఇది ఇంజనీరింగ్ కదా నేను ఇష్టం అంటే సక్సెస్ అవుతానా లేదా అని అనుకుంటూ ఉంటారు 46,000 అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ ఎలిజిబిలిటీ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఇన్ టు ఇట్ మెకానికల్ ప్రొడక్షన్ సైడ్ ఈరోజు ఆటోమొబైల్ దగ్గర నుంచి మొబైల్ కానివ్వండి మీ ఇంట్లో ఉన్న ఏ వస్తువు అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిందే మనకి ఎంతోమంది అర్బన్ ఏరియాల్లోకి వస్తూ ఉన్నారు అదేవిధంగా సెమీ అర్బన్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి అంటే అక్కడ కూడా వస్తువులు కొనేవాళ్ళు ఏర్పడతారు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉన్నంత వరకు మెకానికల్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ గుడ్ బట్ మీరు మెకానికల్ ఇంజనీరింగు సివిల్ ఇంజనీరింగు IEEE ఇవన్నీ
నాలుగేళ్ళు అయిపోయింది నాకు వెంటనే జాబ్ వచ్చేయాలి కుదరదు దేర్ ఇస్ ఎ వే టు డూ ఇట్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత అప్రెంటిషిప్ కంపల్సరీగా చేయాలి వన్ ఇయర్ పేరెంట్ కూడా చెప్పండి అప్రెంటిషిప్ చేసిన తర్వాతే యూ విల్ బి గెటింగ్ ఇన్ టు ద గుడ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద జాబ్స్ రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం శశి లైన్ లో ఉన్నారు హలో సార్ నా పేరు శశి అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను మా బాబు 23,000 ర్యాంక్ వచ్చింది ఓకే అయితే ఏంటంటే ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ ఇన్ టు సిఎస్ఈ అండి ఎలక్ట్రానిక్స్ ఆరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ కొత్తగా కోర్సెస్ వచ్చాయండి మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అబ్సల్యూట్లీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది మెకాట్రానిక్స్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు సంబంధించినంత వరకు ఒక క్లబ్ చేసిన సబ్జెక్టు ఇట్స్ అ ఫ్యూచర్ ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుల్లో రెండు ఉన్నాయి అండ్ ఇట్స్ డెఫినెట్లీ చాలా ఫ్యూచర్ ఉంది ఆయన ఇంట్రెస్ట్ ఉంది అంటే కళ్ళు మూసుకొని చేర్పించవచ్చు దెర్ ఈస్ అ ఫ్యూచర్ ఫర్ దెమ్ బికాస్ దెర్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లుకింగ్ ఫర్ ఇట్ బట్ ఫోర్ ఇయర్స్ అప్రెంటిషిప్ లేకుండా మటుకు చేయకండి అప్రెంటిషిప్కి ప్లీజ్ సపోర్ట్ దెమ్ టు డూ ఇట్ డోంట్ వరీ అబౌట్ ద సాలరీ రెండేళ్లు ఫ్రీగా పని చేయమని చెప్పండి ఇబ్బంది లేదు రెండేళ్ల తర్వాత వాళ్ళ జీవితం చాలా హైగా ఉంటుంది రైట్ కౌన్సిలింగ్ గురించి అలాగే వెబ్ ఆప్షన్స్ గురించి చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ స్టడీ గైడ్ నమస్తే